Hi friends, welcome to Spoken English. In this video, daily use English sentences. 25 daily use English sentences let us learn in this day. 25 సాధారణ ఇంగ్లీష్ వాక్యాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఫ్రెండ్స్, సులభంగా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో, సులభంగా ఇంగ్లీష్లో మాట్లాడడానికి నాకు కావలసినటువంటి అనేక సాధారణ వాక్యాలు ఇప్పటి వరకు కూడా డిస్కస్ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా మరి కొన్ని వాక్యాలు అయితే మీకు తెలియజేస్తూ ఉన్నాను. సో ఈరోజు కూడా మరొక 25 వాక్యాలని, డైలీ యూస్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ని ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్ను వెళ్ళనివ్వను. మీరు ఎవరు పేరు పెట్టారు? మీరు సమయానికి ఉన్నారు. రోజు రోజుకు వేడి పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ తన కోసం చేస్తారు. నేను ఎక్కడికో వెళ్తున్నట్లు అనిపిస్తుంది. సో ఈ విధంగా ఒక 25 వాక్యాలని ఈ వీడియోలో మనము సులభంగా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. సో మీరు కనుక మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చినటువంటి బెల్ బటన్ మీద కూడా ట్యాప్ చేయండి. అలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో వీడియోని చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియోలోకి వెళదాం. నేను ఎక్కడికో వెళ్తున్నట్లు అనిపిస్తుంది. నేను ఎక్కడికో వెళ్తున్నట్లు అనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ గోయింగ్ సమ్వేర్. ఐ ఫీల్ లైక్ గోయింగ్ సమ్వేర్. మంచి సమయం వస్తుంది. మంచి సమయం వస్తుంది. బెటర్ టైం విల్ కమ్. బెటర్ టైం విల్ కమ్. సో నౌడేస్ వీఆర్ ఆల్ సఫరింగ్ ఫ్రమ్ కరోనా వైరస్. సో గవర్నమెంట్ కాల్డ్ టు స్టే అట్ హోమ్. సో ఎవ్రీబడి షుడ్ బి స్టే అట్ హోమ్. వెన్ ద బెటర్ టైం కమ్స్ వీ క్యాన్ గో అరౌండ్ ద వరల్డ్. ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే, మంచి సమయం వచ్చే వరకు ఇంటిలోనే ఉండండి అని మన గవర్నమెంట్ పిలుపునిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. స్టే అట్ హోమ్, సేఫ్ యువర్ సెల్ఫ్ అండ్ సేఫ్ యువర్ కంట్రీ. నెక్స్ట్ వన్, నాకు వెళ్ళాలనుంది కానీ వెళ్ళలేను. నాకు వెళ్ళాలనుంది కానీ వెళ్ళలేను. కొంతమందికి ఇంట్లో ఉండడం అంటే ఇష్టం ఉండదు, బయటకు వెళ్ళాలనుకుంటారు కానీ వెళ్ళలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో కూడా మన ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు అందరూ కూడా మనల్ని అర్థిస్తున్నది ఏంటంటే, బయటకు వెళ్ళాలని ఉన్నా సరే ఇంట్లోనే ఉండండి, దాన్ని లాక్డౌన్ అన్నారు. ఎందుకంటే ప్రపంచం యొక్క పరిస్థితి అనేది బయట బాగోలేదు. కాబట్టి మీకు వెళ్ళాలనున్నా బయటకు వెళ్ళకూడదు, వెళ్ళలేరు కూడా. ఎందుకంటే బయట కర్ఫ్యూ ఉంది, కరోనా ఉంది. నాకు వెళ్ళాలనుంది కానీ వెళ్ళలేను అని ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పాలి. ఏ విధంగా చెప్పాలి? ఐ వాంట్ టు గో బట్ ఐ కాంట్. ఐ వాంట్ టు గో అవుట్ బట్ ఐ కాంట్ బికాస్ ఆఫ్ కరోనా వైరస్, బికాస్ ఆఫ్ కర్ఫ్యూ. ఓకే, సో దిస్ ఇస్ కర్ఫ్యూ ఫర్ కరోనా వైరస్. సో ప్లీజ్ స్టే అట్ హోమ్ అండ్ సేవ్ యువర్ సెల్ఫ్ అండ్ సేవ్ యువర్ కంట్రీ. మీరు అక్కడ ఉండకూడదు. మీరు అక్కడ ఉండకూడదు. పదే పదే మన వాలంటీర్లు చెప్తున్నటువంటి మాట, మీరు అక్కడ ఉండకూడదు. అంతమంది గుంపుగా అక్కడ ఉండకూడదు. యూ షుడెంట్ హ్యావ్ బీన్ దేర్. యూ షుడెంట్ హ్యావ్ బీన్ దేర్. సో మీరు అక్కడ ఉండకూడదు, మీ ఇంట్లో ఉండాలి. యూ షుడ్ బి అట్ యువర్ హోమ్. యూ షుడెంట్ హ్యావ్ బీన్ దేర్. మీరు అక్కడ ఉండకూడదు, మీరు మీ ఇంటిలో ఉండాలి. నేను అతనికి ఒక విషయం చెప్పాను. నేను అతనికి ఒక విషయం చెప్పాను. ఐ టోల్డ్ హిమ్ సంథింగ్. ఐ టోల్డ్ హిమ్ సంథింగ్. మీరు అతనికి ఏం చెప్పారు? మీరు అతనికి ఏం చెప్పారు? వాట్ డిడ్ యూ టెల్ హిమ్. వాట్ డిడ్ యూ టెల్ హిమ్. మీరు ఏదైనా చెప్పారా
మీరు ఏదైనా చెప్పారా? డిడ్ యు సే సంథింగ్? డిడ్ యు సే సంథింగ్? నేను ఏమీ చెప్పలేదు. నేను ఏమీ చెప్పలేదు. ఐ డిడింట్ సే ఎనీథింగ్. ఐ డిడింట్ సే ఎనీథింగ్. ఇప్పుడు సమయం ఎంత? ఇప్పుడు సమయం ఎంత? వాట్స్ టైమ్ నౌ? వాట్స్ టైమ్ నౌ? సమయం 10:05. సమయం 10:05. టైమ్ ఈజ్ 5:10. టైమ్ ఈజ్ 5:10. నా వాచ్ వేగంగా నడుస్తుంది. నా వాచ్ వేగంగా నడుస్తుంది. మై వాచ్ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్. మై వాచ్ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్. స్పష్టంగా ప్రతి ఒక్కరూ తన కోసం చేస్తారు. స్పష్టంగా, వాస్తవంగా, నిజానికి ప్రతి ఒక్కరూ తన కోసం చేస్తారు. ఆబ్వియస్లీ ఎవ్రీబడి డస్ ఫర్ హిమ్ సెల్ఫ్. ఆబ్వియస్లీ ఎవ్రీబడి డస్ ఫర్ హిమ్ సెల్ఫ్. స్పష్టంగా ప్రతి ఒక్కరూ తన కోసం చేస్తారు. మీరు నాపై కోపంగా లేరు, అవునా? మీరు నాపై కోపంగా లేరు, అవునా? యు ఆర్ నాట్ యాంగ్రీ విత్ మీ, ఆర్ యు? యు ఆర్ నాట్ యాంగ్రీ విత్ మీ, ఆర్ యు? మీరు ఎప్పుడు మాట్లాడరు. మీరు ఎప్పుడు పెద్దగా మాట్లాడరు. యు హార్డ్లీ ఎవర్ స్పీక్. యు హార్డ్లీ ఎవర్ స్పీక్. మేఘాలు ఉరుముతున్నాయి. మేఘాలు ఉరుముతున్నాయి. క్లౌడ్స్ ఆర్ థండరింగ్. క్లౌడ్స్ ఆర్ థండరింగ్. ఇప్పటి నుండి అతను మిమ్మల్ని ఎప్పటికీ బాధించడు. ఇప్పటి నుండి అతను మిమ్మల్ని ఎప్పటికీ బాధించడు. నవ్ ఆన్ వర్డ్స్ హీ విల్ నెవర్ హర్ట్ యు. నవ్ ఆన్ వర్డ్స్ అంటే ఇప్పటి నుండి. హీ విల్ నెవర్ హర్ట్ యు. నెవర్ అంటే అప్పటికీ కూడా అతను నిన్ను బాధించడు. నేను నిన్ను వెళ్ళనివ్వను. నేను నిన్ను వెళ్ళనివ్వను. ఐ విల్ నాట్ లెట్ యు గో. ఐ విల్ నాట్ లెట్ యు గో. నేను అతనిని చెంపదెబ్బ కొట్టినట్లు అనిపించింది. నేను అతన్ని చెంపదెబ్బ కొట్టినట్లు అనిపించింది. ఐ ఫెల్ట్ లైక్ స్లాపింగ్ హిమ్. ఐ ఫెల్ట్ లైక్ స్లాపింగ్ హిమ్. మీరు ఎవరు పేరు పెట్టారు? మీరు ఎవరి పేరు పెట్టారు? హూజ్ నేమ్ డిడ్ యూ టేక్? హూజ్ నేమ్ డిడ్ యూ టేక్? నేను ఒక గంట చదువుతాను. నేను ఒక గంట చదువుతాను. ఐ స్టడీ ఫర్ ఎన్ అవర్. ఐ స్టడీ ఫర్ ఎన్ అవర్. అతను తన సమయాన్ని వృధా చేస్తాడు. అతను తన సమయాన్ని వృధా చేస్తాడు. హీ వేస్ట్ హిస్ టైమ్. హీ వేస్ట్ హిస్ టైమ్. మీరు అలా చెప్పక తప్పదు. మీరు అలా చెప్పక తప్పదు. యు షుడెంట్ హ్యావ్ సెడ్ సో. యు షుడెంట్ హ్యావ్ సెడ్ సో. మీరు అలా చెప్పక తప్పదు. రోజు రోజుకు వేడి పెరుగుతుంది. రోజు రోజుకు వేడి పెరుగుతుంది. ఇట్స్ గెటింగ్ హాటర్ డే బై డే. ఇట్స్ గెటింగ్ హాటర్ డే బై డే. డే బై డే మీన్స్ రోజు రోజుకు. మీరు సమయానికి ఉన్నారు. మీరు సమయానికి ఉన్నారు. యు ఆర్ జస్ట్ ఇన్ టైమ్. యు ఆర్ జస్ట్ ఇన్ టైమ్. మీరు సమయానికి ఉన్నారు. చెప్పు, నేనేం చేయాలి? లేదా చెప్పండి, నేను ఏం చేయాలి? టెల్ మీ వాట్ షుడ్ ఐ డూ. టెల్ మీ వాట్ షుడ్ ఐ డూ. అతను ఇప్పుడే ఢిల్లీ నుండి వచ్చాడు. అతను ఇప్పుడే ఢిల్లీ నుండి వచ్చాడు. He has just come from Delhi.
He had just come from Delhi.